Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Telugu Desam Party, aa party nayakulu YS Jagan Mohan Reddy garu chestunna manchi panulni chusi oravaleka dagulbaji rajakeeyala cheyataniki కుట్రలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే దిశలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కడుపు మంటతో ఇసుక మీద దీక్షలని చంద్రబాబు నాయుడు గారు దగుల్బాజీ రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను అన్నం బదులు ఇసుక మెక్కిన ఇసుక బందిపోట్లు, 5 సంవత్సరాలు ఇసుకాసురులుగా పేరు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి నిన్న ఈ చార్జ్షీట్ని విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనేమో ఇసుకాసులకి నరకాసురుడు, వీళ్ళేమో ఇసుకాసురులు, వీళ్ళందరూ కలిసి నిన్న ఒక చార్జ్షీటు విడుదల చేశారు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా ఇసుక కృత్రిమ కొరత అక్రమ రవాణా దీని మీద చార్జ్షీట్ విడుదల చేసి వైసీపీ ముఖ్య నాయకుల పేర్లన్నీ కూడా రాశారు. నేను చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కనుక సాయంత్రం లోపల ఇక ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో అన్ని జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పేరు రాస్తూ కృష్ణా జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అని కూడా రాశారు. సాయంత్రం లోపల నేను ఏ విధంగా ఈ కృత్రిమ ఇసుక కొరతకి కారణమో, లేకపోతే నేను ఎక్కడ ఇసుక అక్రమ రవాణా చేశానో, నేను ఎక్కడ ఇసుక డంపుల్ని మా పొలాల్లో కానీ మా స్థలాల్లో కానీ నాకు సంబంధించిన వాళ్ళ స్థలాల్లో కానీ ఇసుకని స్టాక్ చేసి ఎక్కడ కృత్రిమ కొరతను నేను సృష్టించానో ఆధారాలు చూపించకపోతే రేపు అదే ధర్నా చౌక్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారి దగుల్బాజీ రాజకీయాలకు వ్యతిరేకంగా ధర్నా చేయబోతా ఉన్నాను. దీనికి పోలీస్ కమిషనర్ గారికి పర్మిషన్ కొరకు కూడా నేను అప్లై చేయబోతా ఉన్నాను. 5 సంవత్సరాలు తను తను కొడుకు చేసే లక్షల కోట్ల అవినీతి మీద పార్టీలో వ్యతిరేకత రాకూడదనే ఉద్దేశంతో ఇసుకని కొల్లగొట్టుకోండి అని ఎమ్మెల్యేలకు అప్పచెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ఇసుకని ఇష్టం వచ్చినట్లు దోచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తన ఇంటి వెనకాల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పేసి పత్రికల్లో వచ్చినా కూడా కళ్ళు తెరవని చంద్రబాబు నాయుడు గారు, ఆఖరికి తన ఎమ్మెల్యేలు చేసిన ఇసుక ఖనిజాల దొంగతనం మీద సిబిఐ ఎంక్వైరీలు పడినప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ కారణాలతో సమస్య తీరిపోయినా కూడా రేపు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాడని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను తను పదవి చేపట్టిన మొదట్లో ఈ రాష్ట్రంలో ఎంత ఇసుక కొరత తీవ్రంగా ఉండిందో మర్చిపోయినట్లున్నాడు. ఆ రోజు ప్రజలందరూ కూడా చాలామంది ప్రభుత్వ ప్రకటన చూసి
ఆన్లైన్లో డబ్బులు చెల్లించినా కూడా ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు, ఆ డబ్బులకు తగ్గ ఇసుకని సరఫరా చేయని చేతకాని ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇసుక మీద ధర్నా చేయటం అనేది విడ్డూరంగా ఉందని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. తన ఇంటి ఎదురుకుండా తన ఇంటి ఎదురుకుండా లక్షల క్యూసెక్ల నీరు కంటిన్యూగా ప్రవహిస్తున్నా కూడా అటువంటి సందర్భాల్లో ఇసుక కొరత రావటం సహజమైనని తెలిసినా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కారణాలతో తన తాబేదారు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని తను పవన్ కళ్యాణ్ కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఈరోజు ఇసుక కొరత కారణాలకి చంద్రబాబు నాయుడుకి కారణం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నీ అవినీతి ఇసుక విధానం మూలంగా, నీ దోపిడీ ఇసుక విధానం మూలంగా ఆనాటి కాంట్రాక్టర్లు అందరూ కూడా లక్షల టన్నుల ఇసుకని స్టోర్ చేసుకున్న విషయం వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇప్పటికి కూడా తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం నాయకులు ఇళ్లలో గుట్టలు గుట్టలు ఇసుకలు ఉన్న మాట, ఇసుక గుట్టలు ఉన్న మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇటీవల ఏపీ 24/7 సోదరులు ఇక్కడ ఉండి ఉంటారు, ఒక డిబేట్లో ఛాలెంజ్ చేస్తే ఏపీ 24/7 విలేకరులు తీసుకెళ్లి కూడా తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం నాయకులలో ఉన్న ఇసుక గుట్టలన్నింటినీ కూడా చూపించాం. నువ్వు అధికారులు ఉన్నప్పుడు వ్యవస్థల్ని నాశనం చేసేసి అవినీతికి పట్టం కట్టి కావాల్సిన అనుమతులు కూడా లేకోకుండా ఇసుకని దోచేస్తున్న పరిస్థితుల్లో 100 కోట్ల రూపాయలు జరిమానా విధించిన మాట వాస్తవా కాదా నీ ప్రభుత్వానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. నువ్వు ఆ రోజు క్వారీయింగ్ చేసిన అనేక క్వారీలకి పర్యావరణ అనుమతులు లేని విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ అవినీతి కంపును కడిగేసి పారదర్శకమైన విధానంతో ఇసుకని ప్రజలకి సరఫరా చేయాలనే ఆలోచనతో, వ్యవస్థల్ని గౌరవించాలనే భావంతో పర్యావరణ అనుమతులు అన్నీ పొందిన తర్వాత కానీ క్వారీలు ఓపెన్ చేయకూడదనే లక్ష్యంతో ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయానికి కంటిన్యూస్గా వరదలు ఎక్కడ గ్యాప్ లేకోకుండా కృష్ణా నదిలో కానివ్వండి, గోదావరి నదిలో కానివ్వండి, కంటిన్యూగా నీరు ప్రవహిస్తాం మూలంగా ఇసుక కొరత వచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. వాస్తవాలు తెలిసి ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇసుకని చాలా పారదర్శకంగా సరఫరా చేస్తున్న రోజులు ఈరోజు. నిన్నటి రోజును కూడా రాష్ట్ర అవసరాలకి కావాల్సినంత ఇసుకని దాదాపు నాకు తెలిసి 60-70 వేల క్యూబిక్ మీటర్స్ ఇసుక అవసరం ఉంది రాష్ట్రానికి టన్నులు అనుకుంటాను. ఆ ఇసుకని ఇప్పటికే ఉన్న డంపింగ్ యార్డ్స్ ద్వారా, రాష్ట్రంలో ఉన్న డంపింగ్ యార్డ్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందచేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంతకు ముందున్న గ్యాప్ ఏదైతే ఉందో, ఇసుక లేకుండా కొంత కుంటుపడ్డ నిర్మాణాలకు కావాల్సిన ఇసుకని కూడా రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా అందచేస్తామని చెప్పేసి మనం చేస్తామని. దీన్ని ఎప్పటికప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ నదీ ప్రవాహాల పరిస్థితిని కానివ్వండి, ఇసుక క్వారీంగ్ చేస్తానికి ఉన్న అవకాశాలు కానివ్వండి, ఇసుకని ఇసుక దోపిడీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ప్రజలకి అందించే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇసుక కొరత అనేది లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా, సాయంత్రం లోపల నా గనక పార్థసారథి ఫలానా స్థలంలో ఇసుక డంప్ చేసి కృత్రిమ కొరతను సృష్టించాడు, లేకపోతే పార్థసారథి ఫలానా వెహికల్స్ ద్వారా ఇగో ఫలానా క్వారీల నుంచి అక్రమ రవాణా చేసి ఈ ఇసుక కొరత సృష్టించడానికి కారణమయ్యాడు అని చెప్పేసి కనుక
ఆధారాలు చూపించకపోతే నేను హోమ్ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పోలీసు అధికారులకు చెప్పి నాకు ఈ రేపు ధర్నా చౌక్లో దీక్ష చేస్తానికి పర్మిషన్స్ కూడా ఇప్పించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను.